దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము మొదటి రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 3:17 వచనం చదువుకుందాం. దేవుని చిత్తం అలాగునడా, కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట మంచిది. ప్రియులారా, ఆలోచించండి, దేవుని చిత్తం అలాగునడా, దేవుని చిత్తం ఒకలాగుంది, దాన్ని నువ్వు కీడు చేసి మేలు అనుభవి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడితే మంచిది కదా. దేవుని నీకెందుకు ఇచ్చాడు? క్రైస్తవుడు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదని. క్రైస్తవుడు కీడు చేయకూడదు, మేలే చేయాలి. ఎందుకనగా నువ్వు శ్రమ పడినను నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి అవతల వాళ్ళు రక్షించబడాలనే ఉద్దేశంతో దేవుడు ఒకవేళ దేవుని చిత్తానుసారంగా నీకు శ్రమ వచ్చిందేమో, ఒకవేళ దేవుడే నీకు శ్రమ కలగాలని ఉద్దేశించాడేమో, ఆ శ్రమ ద్వారా అనేక మంది మేలు కలగాలి. చూడండి, శద్రక్ మేషక్ అభ్యర్థిని అగ్నిగుండములు వేశారు, వారికి శ్రమ వచ్చింది, కానీ అది చూసి నెబుకద్నెజరు సాగిలపడి ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. అలాగే చరిత్రలో ఎక్కడైనా అనేక మంది శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులను చూసిన వారు వాళ్ళ శ్రమలను బట్టి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ప్రభు అయితే యేసుక్రీస్తు శ్రమ పడి చనిపోయారు, కానీ ఆయన చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకనే దేవుని వాక్యము మొదటి పేద రాసిన పత్రిక 3:14 వచ్చిన, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. మీరు దేని నిమిత్తం శ్రమ పడితే ధన్యులు? నీతి నిమిత్తము, ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము, క్రైస్తవులుగా జీవించిన నిమిత్తము, మీ విశ్వాస నిమిత్తము మీరు బాగా శ్రమ పడుతూ ఉంటే మీరు ధన్యులే. కానీ శరీరానుసారమైన శ్రమ కాదు, ఆత్మానుసారంగా దేవుని కోసం శ్రమ పడాలి. ఆ శ్రమ ప్రభువైన యేసుక్రీస్తు కోసం శ్రమ పడాలి. ఆ శ్రమ మీ క్రైస్తవత విశ్వాసంలో కావాలి. మీ క్రైస్తవ జీవితంలో కనుక మీరు యేసుక్రీస్తు కోసము, మీరు ఏ ప్రభువైన యేసు నీతి కోసము మీరు కనుక శ్రమ పడుతుంటే ఆ శ్రమ కోసం మీరు భయపడద్దని ఈ వాక్యం, వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి అని, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడదురు, దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీ మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగునేడల, క్రీడి చేసి శ్రమ పడుంటే కంటే మేలిసి శ్రమ పడితే బహు మంచిదని దేవుని వాక్యం మాట. ప్రియరా, వాక్యం అనుసరణ మీరు ఎవరైనా ఒకవేళ మీరు మేలు చేస్తున్నారా, మేలు చేస్తాం వల్ల మీరు విమర్శించబడుతున్నారా, మేలు చేసినని మిమ్మల్ని అనేక మంది దూషిస్తున్నారా, మేలు చేసినని మీకు అనేక మంది వ్యతిరేకంగా ఉన్నారా, భయపడవద్దు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కీడు చేసి మేలు అనుభవించడం, కీడు చేసిన కనుక మీరు దేవుని కీడు చేసి శ్రమ పడట కంటే మేలు చేసి శ్రమ పట్ట దేవునికి ఉత్తమమైన శ్రమ పట్టే బహు మంచిదని దేవుని వాక్యం మనతో మాట్లాడు. మన పితరులు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది సువార్త ప్రకటించి దెబ్బలు తిన్నారు, సువార్త ప్రకటించి హింసింపబడ్డారు, సువార్త ప్రకటించి అనేక మంది శ్రమలు పడినట్లుగా మనం చూస్తాం. రాక్లైన్ దొరగారు మన దేశానికి వచ్చినప్పుడు ఆయన ఒకరోజు ఆకలి కొని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు రాగి సద్ది జా ఉందంట, ఆహార తినడానికి ఆకలి వచ్చింది, తినడానికి ఏమైనా ఇవ్వమని పెట్టమని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఆ ఉన్న ఇంట్లో నుంచి వచ్చినటువంటి ఆవిడ చూసి, మీరు క్రైస్తవులు అని చెప్పినప్పుడు మరి క్రైస్తవులకు అంటు కదా అని, మీకు వేయటానికి వేసి ఇవ్వటానికి ఆ జావ మీకు ఏమిటని త్రాగటానికి ఏది లేదు కదంటే ఆయన పైన తల మీద ఉన్నటువంటి టోపీ తీసి ఆ టోపీలో ఆయన ఆ జావ వేసుకుని త్రాగిలేనట్లుగా దేవుని ఆయన జీవిత చరిత్రలోని చదివాను. ఆయన త్రాగినప్పుడు ఇక ఆ రోజు నుంచి అది దెబ్బలు కొడితే తల మీద పెట్టుకుని దెబ్బలు తినటానికి లేకపోతే ఆహారం తినటానికి అది పాత్రగా ఉపయోగపడినట్లుగా మనం చూస్తాం. ప్రియుగా చూడండి, ఎంత కష్టపడి దేవుని యొక్క సేవను చేసి అనేక మందికి మేలుకరంగా ఉండి దీపమై ఆయన దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియుగా ఆలోచించండి, కీడు చేసి ఆయన ఏ లాభం అపేక్షించి, ఏ విధమైనటువంటి దానిని అపేక్షించి ఆయన ఈ లోకంలోనికి ఆయన రాకలను దొరగారు వచ్చి సువార్త ప్రకటించారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేక శ్రమలను అనుభవించారు. బయల్జబూల్ అని దయ్యాలు పట్టిన వాడు అన్నారు, తిండి బ్రోత్ అన్నారు, ఆయన అనేకమైన విమర్శించిన ఆ విమర్శలు ఆయన లెక్క చేయలేదు. వాటన్నింటినీ కూడా త్రోసిపిచ్చి ఇదిగో నేను లోకపునకు వెలుగయ్యున్నానని చెప్పాడు. నేనే మార్గంలో సత్యమైన జీవమని చెప్పాడు దేవుడు. నా ద్వారకు వచ్చేవాడు నా దగ్గరకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం త్రోసిమేనని చెప్పాడు దేవుడు. నేను ఎవరి ఎందున వాడు బహుగా ఫలించనని దేవుడు చెప్పినాడు. దేవుడు తన సమస్తాన్ని విడిచిపెట్టి ఎరుషలేము వీధులను సిలువను మోసుకుంటూ, భారభరితమైన సిలువను మోసుకుంటూ మన కోసము తన రక్తాన్ని చిందించి ఆయన రక్షణ ఇచ్చినటువంటి దేవుడు మనకున్నాడు. మన ముందున్నటువంటి ప్రధాన యాజకుడు, మనకు సిలువలో వేలాడినటువంటి ప్రధాన యాజకుడు మనకు మాదిరిగా ఉన్నాడు. కనుక మనము కీడు చేసి శ్రమపడి మేలు చేసి శ్రమ పట్టే బహు మంచిదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందిగా. ప్రేరా, నువ్వు అనుభవించిన శ్రమను దేవుడు చూస్తున్నాడు, నువ్వు అనుభవించేటువంటి నిందను దేవుడు చూస్తున్నాడు, నీ తిరస్కారాన్ని దేవుడు చూస్తున్నాడు, నువ్వు త్రోసివేయబెట్ట దేవుడు చూస్తున్నాడు, నిన్ను లెక్క చేయకుండా మనుషులు ఇబ్బంది
భయపడుతున్నాడు దేవుడు చూస్తున్నాడు. కానీ నీ కోసం జీవ కిరీటం ఉంది. ఆయన జీవ కిరీటం నేను కన్నా ముందు ఆయన అనేక శ్రమలను అనిపించి మాదిరిగా వెళ్ళాడు కనుక ఆయన మాదిరిని మనం అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తు కోసం నిప్పు కణికల్లాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలాగా ప్రజ్వలిస్తున్న దీపం వలె ఈ లోకంలో బ్రతుకుదాం, దేవుని కోసం సాక్షిగా జీవిద్దాం. అట్టి స్థితి దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్.